హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ టీచర్ శ్రీ హరిప్రియ. అసలు ఈ హీల్ యువర్ లైఫ్ అనేది ఏంటో తెలుసుకుందాం, ఎవరు కనిపెట్టారో కూడా తెలుసుకుందాం. నమస్తే ప్రియా. నమస్తే రాధా. సో ప్రియా, మనం లాస్ట్ వీడియోలో మిర్రర్ వర్క్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో అనుకున్నాం. అసలు మిర్రర్ వర్క్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి, నిజంగా దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాలి. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామా? షూర్, ఏదైనా ఎక్స్పెరిమెంట్ అయితే తొందరగా కనెక్ట్ అవుతారు. ఇది ఇలా పట్టుకోరాదా? ఓకే, నన్ను చూసుకోవాలనా? ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లుక్ ఇన్ టు యువర్ ఐస్. ఒక 2 మినిట్స్ అలా చూసుకోరాదా? కనెక్ట్ విత్ దట్ పర్సన్ ఇన్ ద మిర్రర్. ఇప్పుడు నీ థాట్స్ ఎలా ఉన్నాయి జస్ట్ అబ్జర్వ్ చేయి కాసేపు. నీ ఫీలింగ్స్, నీ థాట్స్ ఎలా ఉన్నాయి? ఇది కూల్గా అంటే ఏం, నాకు గడిబిడిగా మైండ్లో ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ చూసి ఐ లవ్ యూ రాధా అని చెప్పు. ఐ లవ్ యూ రాధా. ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ. ఎలా అనిపిస్తుంది నీకు అలా చెప్పుకుంటుంటే? నా మీద నాకు ప్రేమ ఎక్కువైపోతుంది, నా మీద నాకు ఇష్టం ఎక్కువైతుంది, నా మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువైతుంది. ఇది ఎప్పుడన్నా ఇంతకు ముందు గమనించావా? నో, లేదు. రోజు మనం లేస్తాము, చూసుకుంటాం, గబగబా రెడీ అవుతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఒక 5 నిమిషాలు ఎక్కువ అద్దం ముందు నుంచున్నాను అనుకోండి, ఏంటి అద్దం ముందు అంతసేపు, పని లేదా, ఏం టైం వేస్ట్ చేస్తున్నావు? కరెక్ట్. ఎవరైనా అంతే, అద్దం ఉందంటే చాలు, ఇంకేమో టైం తెలియదు, పక్కకి వెళ్ళదు, ఏ పని చేయదు. ఆడవాళ్లకు దట్టు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు కూడా సేమ్ అయిపోయినారు, అద్దం ఉంటే వదలట్లేదు. అది మీరు అన్నట్టు అదొక మాట అంటూనే ఉంటారు, పక్కకు రాదు, గంటలు గంటలు అద్దం ముందరే ఉంటుంది అది. సో ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఈ అద్దము ఒక పెద్ద ఆయుధం మనకి. మనల్ని కృంగదీయాలన్నా, మనల్ని పైకి లేపాలన్నా దట్ ఈస్ ద టూల్. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ ఫ్రెండ్ గా కానీ, యాజ్ ఎ వెల్విషర్ గా కానీ నీకు నేను సలహా ఇస్తాను, ఏమైనా 4 మంచి మాటలు చెప్తాను. బట్ నీ గురించి బాగా కరెక్ట్ గా నిన్ను గైడ్ చేసేది ఎవరు? నా సోల్. ఆ అద్దంలో కనిపించే రాధా. అంతేనా? ట్రూ, నీ సోలే. సూపర్. సో అక్కడ కనెక్ట్ అవుతాం. ఇప్పుడు మనం ఎంత ఇలా నుంచుని ఐఎమ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, లైఫ్ ఈజ్ బ్యూటీ అని నవ్వుకుంటూ చెప్తాం, ఆ కళ్ళల్లో చూసినప్పుడు ఆ అద్దంలో మనకు కనిపిస్తుంది నో, సంథింగ్ ఈజ్ నాట్ ఫైన్, ఇక్కడ నువ్వు నిన్ను కరెక్ట్ చేసుకో. సో మనకు కరెక్ట్ ఆన్సర్స్ రావాలి అంటే మిర్రర్ వర్క్. రైట్. మనల్ని మనం అసలు ప్రేమించుకుంటున్నామా లేదా, మన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్, ఇది కూడా ఇంకో సిగ్నేచర్ వర్క్ లూయిస్ ఏది, ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వడం. మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తున్నాం అనుకో, బాగా నవ్వుతున్నాం అనుకో, ఏమంటారు పెద్దవాళ్ళు? చిన్నపిల్లలా నవ్వుతుంది. తర్వాత మంచి హ్యాపీగా ఉంది. మోస్ట్లీ ఏమంటారు? నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులు ఏంటి? ఓకే, టాంట్. మనం ఇంకా షట్ అయిపోతాం. ఓకే. సో ఇవ అలా అన్షేకబుల్ గా, అంటే పరిస్థితులు ఎలా వచ్చినా ఎవరేమన్నా అన్షేకబుల్ గా ఉండి, స్ట్రాంగ్ గా ఉండి ముందుకు వెళ్ళిపోవడానికి మిర్రర్ వర్క్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతి సెలబ్రిటీ, ఓకే, ప్రతి టెన్నిస్ ప్లేయర్, ప్రతి ప్లేయర్, ఇన్ఫ్యాక్ట్ టెన్నిస్ ప్లేయరే కాదు, అందరూ మిర్రర్ వర్క్ చేసుకునే వెళ్తారు. ఏదన్నా షూట్ ఉన్నా, వర్క్ ఉన్నా, షూట్ మధ్యలో కుంగిపోయినా, ఎప్పుడు చూసినా వాళ్ళు అద్దాలలోనే చూసుకుంటుంటారు. చూసారా? దే మోటివేట్ దెమ్ సెల్ఫ్స్ అన్నమాట. ఒక మోటివేషన్ వస్తుంది దాంట్లోంచి. ప్లస్ మనలో ఏదన్నా జరుగుతున్నా కూడా, నెగటివ్ థాట్స్ కానీ, మనకి ఇది కానీ, ఏదన్నా రాంగ్ జరుగుతున్నా మన లైఫ్ లో, మిర్రర్ విల్ ఇమ్మీడియట్లీ పికప్, చెప్తుంది ఇది కరెక్ట్ గా జరగట్లేదు, దీని మీద వర్క్ చెయ్యి. సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ లూయిస్ ఏం చెప్తారంటే, డైరెక్ట్ మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకేం చేయొద్దు, లుక్ ఇన్ టు యువర్ ఐస్, అడగండి ఇవాళ నిన్ను హ్యాపీగా ఉంచడానికి నేనేం చేయాలి,
ఎందుకంటే ఆ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడూ అలైవ్గా ఉండాలి మనకి. మనం పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, ప్యూర్గా హ్యాపీగా, అసలు చుట్టుపక్కల పట్టించుకోకుండా మనల్ని. అబ్బా చిన్నపిల్లలు చూసారా, చేతులతో ఆడుకుంటారు, కాళ్ళతో ఆడుకుంటారు, వాళ్ళ పార్ట్స్ అన్ని వాళ్ళకి ఎంత ఇష్టమో. అసలు ఇప్పుడు మనం అలా ఉన్నామా, మర్చిపోయామా అసలు మనం మనల్ని మనం ప్రేమించుకుంటే కూడా పక్కడో ఏమనుకుంటాడో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో. కండిషన్ ప్యాటర్న్స్ కండిషన్స్ ఇలా బతికేస్తున్నాం మనం. అందుకే ఈ సాడ్నెస్ ఇవన్నీ మన లైఫ్ లో. సో దానికి మామూలుగా 21 డే మిర్రర్ వర్క్ కోర్స్ అని ఉంటుంది. ఓకే, అందులో ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న హర్ట్ పెయిన్ 0 to 7 years మొత్తం బ్రెయిన్ ట్యూన్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏ అన్ని వూండ్స్ హర్ట్స్ పెయిన్ గిల్ట్ అన్ని తీసేసుకొని మొత్తం రెడీగా ఉంటుంది వైర్ అయిపోయి. సో అవన్నీ వెలికి తీస్తాం అనమాట, ఏం వూండ్ ఉంది. అది పెద్దాక రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మనకి, రిలేషన్షిప్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, వర్క్ ప్లేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతి లైఫ్ లో ప్రతి ఏరియాలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ మిర్రర్ ద్వారా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ప్లస్ మనకు మనం నెగటివ్ గా మాట్లాడుకోవడం. ఇంత చిన్న తప్పు జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇప్పుడు ఈ షూటింగ్ చేస్తున్నాను, వెనకాల బ్యాక్ ఆఫ్ ద మైండ్ సరిగా చెప్పు సరిగా చెప్పు సరిగా చెప్పావా లేదా, నిజమే డౌట్లు మన మీద మనకే డౌట్లు. పొద్దున్నీ ఒక భయం, టైంకి వెళ్తానా లేదా, టైంకి వెళ్తానా లేదా, టాక్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇవన్నీ మనం ఎలా మార్చుకోవాలి, నెగటివ్ సెల్ఫ్ టాక్, ఆ ఇన్నర్ చైల్డ్ ఎట్లా హ్యాపీ, ఫస్ట్ అసలు కనెక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ ఉంటాయన్నమాట, ఇలా ఇలా చేంజ్ చేసుకుంటూ వస్తాం. సో ఇందులో ఒక పార్ట్ అఫర్మేషన్స్ అనేది లూయిసే కనిపెట్టారు. సో మిర్రర్ వర్క్ గురించి నిజంగా చాలా బాగా చెప్పారు. నిజంగా అందుకే మామూలుగా అంటూ ఉంటాం కదా, మామూలు సినిమాలో కూడా చూపించేటప్పుడు మన సోల్ ధన్ను మన మిర్రర్ నుంచి వస్తుంది. ఎస్, మిర్రర్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అన్నా కూడా ఖచ్చితంగా మిర్రర్ వర్క్ మనం చేసే వెళ్ళాలి. అంటే మనం ఎలా నిల్చున్నాం, మన మాట ప్రాక్టీస్ అంతా కూడా. ఎక్కువ మంది ఈవెన్ యాంకర్లైనా మామూలుగా ఒక స్టోరీ చెప్పాలి అంటే ఫస్ట్ వాళ్ళు మిర్రర్ ముందర నిల్చొని వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ మిర్రర్ అంతా కనెక్షన్ ఉంటుంది. మనం డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కూడా చూస్తే మిర్రర్ పెడితేనే డాన్స్ కరెక్ట్ గా వేయగలుగుతారు. యా, సో మిర్రర్ వర్క్ నిజంగా చాలా ఇంపార్టెంట్ ఉంది. బట్ అది తెలియక దాన్ని పక్కన పెట్టడం ఎక్కువ అలవాటు అయిపోయింది. సో ఇప్పటి నుంచి అందరు మిర్రర్ వర్క్ చేయండి. థ్యాంక్ యూ సునాద.